నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనాకుమారి. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ వీడియోలో రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వను ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చెప్పబోతున్నానండి. అయితే రేషన్ బియ్యం అనేవి మనకు అందరికి కూడా అందుబాటులో ఉంటాయి కదా, సో ఈ విధంగా మనం రేషన్ బియ్యంతో ఇడ్లీ రవ్వను ప్రిపేర్ చేసుకుంటే మనకు బయట కొనాల్సిన అవసరం లేదండి. అలాగే మనం ప్రిపేర్ చేసిన ఈ ఇడ్లీ రవ్వ అనేది మనం బయట కొన్న ఇడ్లీ రవ్వలనే ఉంటుందండి. అలాగే టేస్ట్ అయితే ఇంకా బయట కొన్న ఇడ్లీ రవ్వ కంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ అనేవి కమ్మగా ఉంటాయండి. ఒకసారి మీరు చేశారంటే ఎప్పుడు కూడా ఇడ్లీ రవ్వ బయట కొననే కొనరు. ఇడ్లీ రవ్వ అనేది కరెక్ట్గా రావడానికి నేను చాలా టిప్స్ చెప్పానండి, సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇడ్లీ రవ్వ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 5 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకున్నానండి. అయితే దీనికి కొలత అనేది ఏమి ఉండదు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, అలాగే తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీలో మనం రైస్ తీసుకోవచ్చు. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా ఈ విధంగా ఇడ్లీ రవ్వ ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే రేషన్ బియ్యం అయితే మనకు తక్కువ కాస్ట్తో అయిపోతుంది. ఈ విధంగా రేషన్ బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. ఈ బియ్యం మనం ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరం లేదండి. మామూలుగా మనం ఇడ్లీ రవ్వ కోసం అయితే మాత్రం నానబెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనం ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా, అటువంటిప్పుడు నానబెడతారు. ఒక 5 మినిట్స్ నానబెడితే చాలు. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్ర పెట్టి అందులోని మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి 3 ఇంతలు వాటర్ వేయాలండి. అంటే నేను 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా, దాదాపుగా 15 గ్లాసుల వాటర్ వేసి దానిపైన మూత పెట్టి ఈ విధంగా వాటర్ బాగా మరగనివ్వాలండి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తీసుకునే రైస్ ఈ విధంగా వాటర్ వంపుకొని ఉత్తి రైస్ మాత్రం ఈ విధంగా వేయాలండి. చూసారు కదా, రైస్ వేసిన వెంటనే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఎక్కువ టైం మనం స్టవ్ పైన ఉంచకూడదండి, 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1 నిమిషం కంటే ఎక్కువ టైం మనం స్టవ్ పైన ఉంచినట్లయితే బియ్యం అనేది మెత్తగా ఉడికిపోయి మనకు రైస్ లాగా అంటే అన్నంలో తయారవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి వీడియోలో చూపించిన విధంగా బియ్యం ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, నానిన బియ్యంలా ఉంటుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాత్రను పక్కకు దించి ఈ విధంగా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేయాలండి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల ఆ వేడికి రైస్ మరి కాస్త ఉడుకుతుందండి, అంటే కొంచెం మెత్తగా అవుతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిల్లిల గిన్నెలోనికి రైస్ అంతా కూడా వేసి వడకట్టుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా స్ట్రెయిన్ అవ్వాలండి. చూసారు కదా, రైస్ రైస్ లాగానే ఉంది, కానీ మనకు ఆ రైస్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా తయారవుతుంది అన్నమాట, వైట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బియ్యాన్ని ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైనుంచి చల్ల నీళ్ళు వేయాలండి. ఇలా వేయడం వల్ల ఆ బియ్యం అనేవి మరి కాస్త ఉడికిపోకుండా ఉంటాయండి, లేదు అంటే ఆ వేడికి అన్నంలో తయారవుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా కిందన ఒక పాత్ర పెట్టుకొని బియ్యంలోని వాటర్ అంతా ఇంకే వరకు వెయిట్ చేయండి. వాటర్ అంతా ఇంకిన తర్వాత మనము మేడ పైన ఒక చాప వేసుకొని దానిపైన ఒక పొడి క్లాత్ వేసి ఈ బియ్యాన్ని పలుచగా ఆరబెట్టుకోవాలండి. లేదు కొంతమందికి మేడపైకి వెళ్ళడానికి అవకాశం లేదు అనుకునే వాళ్ళు, లేదంటే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఈ విధంగా ఒక 2 స్టీల్ ప్లేట్లలో పొడి క్లాత్ వేసి వాటిలో ఈ విధంగా బియ్యాన్ని ఆరబెట్టుకోవచ్చండి. కొంతమందికి టెర్రస్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి, సో అటువంటి వాళ్ళు ఈ విధంగా ఆరబెట్టుకోవచ్చు అని చెప్పడానికి ఈ విధంగా నేను ప్లేట్లో అయితే ఈ రైస్ని ఆరబెట్టాను. చాలా ఈజీ అండి, 2 డేస్లోనే మనకు చక్కగా రైస్ అనేది ఆరిపోతుంది. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే బియ్యం అనేవి ఒక్కరోజులోనే బాగా ఆరిపోతాయండి, లేదు అంటే 2 డేస్ పడుతుంది. ఏదేమైనప్పటికీ బియ్యం అనేది జంతికలా కరకరలాడేంత వరకు కూడా ఆరబెట్టాలి. నేనైతే బియ్యంని 2 రోజులు ఆరిపెట్టానండి. చూసారా, సౌండ్ కూడా మనకు క్రిస్పీనెస్ సౌండ్ వచ్చేంత వరకు కూడా బియ్యంని ఆరిపెట్టుకోవాలి. సౌండ్ వినండి ఒకసారి. తర్వాత ఈ బియ్యంను పిండి మరలో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసి రవ్వ ప్రిపేర్ చేయొచ్చండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నట్లయితే పిండి మరలు వేసినట్లయితే మంచిది. నేను ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో చేసినట్లయితే కొద్ది కొద్దిగా బియ్యం వేసి ఎక్కువ టైం ఉంచకుండా 10 సెకండ్స్ పాటు మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి ఆపి ఈ విధంగా స్లో స్లోగా మిక్సీని ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఈ విధంగా రవ్వనైతే ప్రిపేర్ చేయాలండి. చూసారు కదా, ఎక్కువ స్పీడ్లో పెట్టి ఎక్కువ టైం చేసినట్లయితే పిండిగా అయిపోతుందండి. సో మీరు మిక్సీ పట్టేటప్పుడే జాగ్రత్తగా చేయాలి. బియ్యం మొత్తాన్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత పిండి జల్లెడతో జల్లించుకోవాలండి. సో పిండి అలాగే రవ్వ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా వచ్చిన వరిపిండిని మనం రెసిపీస్లోనే వాడుకోవచ్చు, అలాగే ముగ్గులు కూడా వేయచ్చు. ముగ్గులు అయితే చక్కగా వస్తుందండి, మనకు ముగ్గులు వేసేటప్పుడు గీత అనేది చక్కగా నీట్గా వస్తుంది అన్నమాట, లైన్ అనేది.
నేను ఇక్కడ 5 గ్లాసుల బియ్యం తీసుకున్నా కదండి, నాకైతే 3.5 గ్లాసుల రవ్వ వచ్చింది. సో ఆ రవ్వనైతే నేను ఇడ్లీ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన రవ్వతోనే ఇడ్లీలు చేస్తున్నాను. నేను ఇడ్లీ చేసేటప్పుడు గుళ్ళు కాకుండా, మినప గుళ్ళు కాకుండా పొట్టుతో ఉండే మినపప్పును వాడతానండి. సో వాటికైతే మనం బియ్యం రవ్వ అనేది, అంటే ఇడ్లీ రవ్వ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే పొట్టు అనేది కొంచెం పోతుంది కదా. సో నేను ఇక్కడ 2 గ్లాసుల మినపప్పు తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా ఇక్కడ నేను 3.5 గ్లాసుల బియ్యం రవ్వ, నేను తయారు చేసుకున్న ఇడ్లీ రవ్వనైతే వేస్తున్నానండి. మనం ఎప్పుడైనా ఇడ్లీ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే మినపప్పు నానబెట్టుకుంటామో అదే టైంలోనే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టాలండి. ఈ రెండు కూడా 5 అవర్స్ పాటు నానిన తర్వాత ఆ పొట్టంతా తీసి బాగా నీట్గా కడిగిసుకున్నాను. తర్వాత ఒకవైపు 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా నానబెట్టి ఇందులో వేస్తున్నానండి. ఈ విధంగా మెంతులు వేయడం వల్ల పిండి అనేది బాగా పొంగి మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. 5 అవర్స్ తర్వాత ఈ విధంగా మినపప్పును గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఇడ్లీ రవ్వను వేస్తున్నాను. ఇడ్లీ రవ్వను ముందుగానే ఒకసారి బాగా కడిగానండి. మనం ఆల్రెడీ మనం ముందుగానే కడిగి నానబెట్టాం కాబట్టి ఎక్కువ టైం కడగాల్సిన అవసరం అయితే లేదు. ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఈ విధంగా పిండుకొని రవ్వనైతే అందులో వేస్తున్నాను. రవ్వ మొత్తం వేసి బాగా కలిపించుకొని దానిపైన ఒక మూత పెట్టి 8 గంటల పాటు అలా ఉంచేయాలండి. లేదు అంటే ఒక నైట్ అంతా కూడా అలా ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ముద్ద అనేది బాగా పులిసి పొంగుతూ ఉంటుందన్నమాట. సో ఇడ్లీ అనేది మనకు సాఫ్ట్గా వస్తుంది. సో వెంటనే ఎప్పుడు కూడా ఇడ్లీలు చేయకూడదండి, 8 గంటల తర్వాత ఉంచాలి. అది కూడా బయటనే ఉంచాలి, ఫ్రిడ్జ్లో ఉంచకూడదు. 8 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుందండి పిండి అనేది. చూసారు కదా వీడియోలో క్లియర్గా తెలుస్తుంది మనకు పిండి మనం 8 గంటల ముందు అలాగే ఇప్పుడు కొంచెం పొంగుతూ సాఫ్ట్గా అవుతుందండి 8 గంటల తర్వాత. మొత్తం పిండి అంతా కూడా ఒకేసారి యూజ్ చేయం కాబట్టి అందులో నుంచి కొంత భాగాన్ని తీసుకుని ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మిగతా పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఈ విధంగా స్టోర్ చేసుకుంది మనకు 1 వీక్ పాటు ఉంటుందండి. ఇడ్లీల కోసం తీసుకున్న పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. సో ఈ విధంగా 2-3 సార్లు బాగా కలిపించుకోవాలి. చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. తర్వాత మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్కు ఆయిల్ రాసి ఇడ్లీ పిండిని ఇందులో వేసి చక్కగా స్టవ్ పైన ఇడ్లీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఇడ్లీలను కుక్కర్లో చేస్తున్నానండి, అంటే నార్మల్ కుక్కర్లోనే, కాకపోతే తొందరగా అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా కుక్కర్లోనే ఇడ్లీ చేస్తాను. 10 మినిట్స్లో చక్కగా మెత్తటి సాఫ్ట్ ఇడ్లీలు రెడీ అయిపోయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ విధంగా ఇంట్లోనే ఇడ్లీ రవ్వను ప్రిపేర్ చేసి ఇడ్లీలు చేసుకోవడం వల్ల ఆ ఇడ్లీ అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి. మనకైతే చాలా తేడా అయితే మాత్రం తెలుస్తుంది. ఒకసారి మీరు ప్రిపేర్ చేయండి, మీకైతే ఆ తేడా తెలుస్తుంది. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, అలాగే అంత టేస్ట్గా కూడా ఉంటుందండి. రేషన్ బియ్యం వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఇడ్లీ రవ్వను అయితే ప్రిపేర్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందనుకుంటా ఎలా ఉందో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.